బేతాళ విక్రమార్క కథలు స్నేహబంధం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ స్వార్థం కొద్దీ సంచరిస్తున్నావని నాకు తోచడం లేదు. ఈ కష్టం ఎందుకు కొని తెచ్చుకుంటున్నావనే సంగతి నాకు అర్థం కావడం లేదు. చాలామంది నీలాగనే పరోపకారం కోసం గోతిలో పడుతుంటారు సుమా. ఇందుకు ఉదాహరణగా మాధవుడి ఉదారత గురించి, అతడి తొందరపాటు నిర్ణయం గురించి నీకు చెప్పవలసి ఉంది." "చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అమరావతి పట్నంలో ఇద్దరు బాల్యమిత్రులుండేవారు. వారిలో ఒకడి పేరు మాధవుడు. ఓడల మీద సరుకు ఎగుమతులు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. అతడికి రజనీకాంతుడనే ఒకే ఒక్క కొడుకున్నాడు. ఇక అతడి మిత్రుడు శివయ్య మేకలను పెంచి సంతకు తోలి తిరిగి పిల్ల మేకలను కొని తెచ్చి వాటిని పెంచి అమ్ముతూ ఉండేవాడు. శివయ్యకు కూడా ఒకే ఒక్క కూతురుంది. ఆ అమ్మాయి పేరు ప్రతిమ. మాధవుడు, శివయ్య ఇద్దరూ ఒకే బడిలో చదువుకున్నారు. వారి తండ్రులు మేకలను పెంచేవారు. మాధవుడి తండ్రికి వ్యాపారం బాగా కలిసి వచ్చింది. క్రమంగా ఎదిగి విదేశాలకు ఓడల మీద వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం కూడా అతడికి ధనరాశులు కూడబెట్టింది. శివయ్య, మాధవుడు యుక్త వయస్కులయ్యే నాటికి వారి మధ్య చాలా తేడా ఏర్పడింది. అంత మాత్రాన మాధవుడు, శివయ్య తమ స్నేహాన్ని కొనసాగించకుండా ఆగింది లేదు. "ఇంకా ఎంతకాలం పాటు ఆ మేకలను పట్టుకుని వేలాడుతావు? నా వ్యాపారంలోకి ప్రవేశించు. నేను పెట్టుబడి పెడతాను. మా నాన్నగారు పరిచిన బాటలు ఎటూ ఉన్నాయి. ఆయనకు నేనెంతో, నువ్వు అంతే. నీక్కూడా ఒక్క బిడ్డే సంతానం కలిగింది కదా" అన్నాడు మాధవుడు. ధనవంతుల కుటుంబంతో స్నేహం కొనసాగించే విషయంలో శివయ్య తన జాగ్రత్తలో తానుండేవాడు. అందువల్ల మాధవుడి సూచనను సున్నితంగా తిరస్కరించాడు. ప్రతిమ పెళ్లికెదిగిన సంగతిని శివయ్యకు భార్య గుర్తు చేసింది. శివయ్య వ్యాపారం రాణించలేదు. ఇక ఆ స్థితిలో అతడు తన కూతురు వివాహం ఎలా చేయగలడో. ఇదిలా ఉండగా రజనీకాంతుడు ఒకనాడు ప్రతిమతో తాను ఆమెను పెళ్లాడాలన్న కోరికను బయటపెట్టాడు. ప్రతిమ కూడా అతడంటే ఇష్టం ఉన్నది. అయినప్పటికీ తండ్రికి ధనవంతుల పట్ల ఉండే బెదురే ఆమె సైతం వ్యక్తపరిచింది. రజనీకాంతుడు విచిత్రంగా చూసి, "అర్థం లేని బెదిరేది. ధనవంతులు మాత్రం మనుషులు కారా" అన్నాడు. అతడితో పెళ్లికి ప్రతిమ ఒప్పుకోలేదు. ఒకనాడు శివయ్యకు డబ్బు అత్యవసరంగా కావలసి వచ్చింది. పట్నంలో ఎవరిని అప్పడిగినా వారంతా, "నీకేమయ్యా, మాధవుడు వంటి ధనవంతుడు నీ స్నేహితుడు, ఆయన్నే అప్పడగరాదు" అన్నారు. శివయ్యకు ఇంక తప్పలేదు. మాధవుణ్ణి కలుసుకున్నాడు. తన మిత్రుడికి అతిథి సత్కారం చేసి, "మిత్రమా, నా వల్ల నీకు కావలసిన పని ఉన్నదా?" అని అడిగాడు. శివయ్య తన మొహమాటాన్ని చేయించి, 1000 రూపాయలు కావాలి, త్వరలో తిరిగి ఇస్తాను" అన్నాడు. మాధవుడు సంతోషించి అతడికి 1000 రూపాయలు అందించి, "ఈ డబ్బు అప్పు కాదు. నీ వద్ద ఎప్పుడుంటే అప్పుడు మాత్రమే ఇవ్వు. మరింత డబ్బు కావాలన్నా సరే తీసుకో" అన్నాడు. శివయ్య అతడికి కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోయాడు. 1000 రూపాయలతో అతడి వ్యాపారం తిరిగి వృద్ధి చెందింది. 4 రోజులు గడిచాయి. 1000 రూపాయలలో 4వ వంతు సొమ్ముతో బాటు 1000 రూపాయలకు వడ్డీ నిమిత్తం కొన్ని రూపాయలు కలిపి తన కూతురు ప్రతిమ చేత మాధవుడికి పంపించాడు. పెళ్లికెదిగిన అమ్మాయితో తన సొమ్ము పంపించినందుకు శివయ్య మీద మాధవుడికి కోపం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ ప్రతిమను వాత్సల్యపూరితంగా తలనిమిరి, "డబ్బుకేం తొందర వచ్చిందని? మీ నాన్న పంపించాడు. అతడి అవసరం తీర్చాను. అంతవరకే. ఇప్పుడు వడ్డీ కూడా లెక్కగట్టి పంపించాడు. నన్ను పరాయివాడిగా జమకట్టాడా?" అన్నాడు. తిరిగి వెళ్లేటప్పుడు ప్రతిమను తమ గుర్రపు బండిలో పంపించాడు. మాధవ మామయ్య తననెంత ప్రేమగా పలకరించింది చెప్పింది ప్రతిమ. శివయ్య ఆమె మాటలను పట్టించుకోకుండా, "నువ్వు వడ్డీ ఇస్తే తీసుకున్నాడా లేదా? అది ముఖ్యం" అన్నాడు. ప్రతిమ తెల్లబోయి, "డబ్బు ఇంత తొందరగా పంపించినందుకు బాధపడ్డాడు కూడా" అంది. శివయ్య తన మాట మీదే తానుండిపోయి, "నువ్వు డబ్బు ఇస్తే తీసుకున్నాడా లేదా?" అన్నాడు. ప్రతిమ నెమ్మదిగా, "ఆడపిల్ల చేత డబ్బు పంపుతాడా అని కూడా అన్నాడు" అంది. శివయ్య మరింత మండిపడుతూ, "అతడి చేతికి డబ్బు అందడమే కదా ముఖ్యం. అయినా
డబ్బు ఇచ్చి పంపింది నా బిడ్డతోనే కదా. డబ్బున్నవాడు ఏదైనా మాట్లాడతాడు, ఎలాగైనా మాట్లాడతాడు. అతడేమి మాట్లాడినా అందరికీ బాగానే ఉంటుంది అన్నాడు. ప్రతిమ ఇక మాట్లాడలేదు. తండ్రి ప్రదర్శిస్తున్న కోపంలో ఆమెకు ఎలాంటి సామజస్యం కనిపించలేదు. ఆ తర్వాత శివయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చింది. అతడి మేకల మంద మీద ఒక తోడేలు దాడి చేసి 2 మేకలను చంపింది. తర్వాత నెలలో తన మిగిలిన బాకీకి వడ్డీ డబ్బులు మాత్రమే శివయ్య తన కూతురు చేత మాధవుడికి పంపించాడు. ప్రతిమ వెళ్లిన సమయానికి అతడి కొడుకు రజనీకాంతుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ప్రతిమను చూడగానే అతడి కళ్ళల్లో దీపాలు వెలిగాయి. ఆమె కూడా ఎంతో సంతోషించింది. అయినప్పటికీ తన సంతోషాన్ని లోపల అణుచుకుంది. వడ్డీ డబ్బును అతడి చేతికి అందించింది. రజనీకాంతుడు నొచ్చుకుని, మన 2 కుటుంబాల మధ్య స్నేహం ఎంత గొప్పదో మామయ్యకు తెలియదా? వడ్డీ చెల్లిస్తారా ఎవరైనా మనం కావలసిన వారమైనప్పుడు అన్నాడు. ప్రతిమ నవ్వి ఊరుకుంది. వాళ్ళిద్దరూ చాలాసేపటి వరకు కబుర్లు చెప్పుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చి వడ్డీ డబ్బును రజనీకాంతుడు చేతికిచ్చినట్లు చెప్పింది ప్రతిమ. శివయ్య మొహం కందగడ్డలా చేసుకుని, అలాగా, ఈసారి కొడుకు మాట్లాడా అన్నాడు. ప్రతిమ తాను విన్న మాటలు చెప్పింది. రజనీకాంతుడి మాటలు శివయ్యకు ఎలా అర్థమయ్యాయో కాని, అప్పటికప్పుడు తన వద్ద మిగిలిన గొర్రెలను మేకలను అమ్మి ఆ డబ్బును మాధవుడి బాకీ తీర్చమని చెప్పి తన కూతుర్ను అతడి భవంతికి పంపించాడు. ప్రతిమ ఆ సొమ్మును మాధవుడి చేతికి అందించింది. మాధవుడు మొదట ఆశ్చర్యపోయి అటు తర్వాత నొచ్చుకుని, తిరిగి నీ చేతికిచ్చే డబ్బు పంపించాడా? మా బావే ఈసారైనా స్వయంగా వచ్చి కలుసుకుంటారని ఆశించాను. బావను చూసి చాలా కాలమైంది అన్నాడు. మాధవుడి భార్య కానుకలిచ్చి ప్రతిమను తమ గుర్రపు బగ్గీ మీద పంపించింది. మాధవుడి మాటలు తండ్రితో చెప్పింది ప్రతిమ. మావయ్యను ఒకసారి కలుసుకో అంది తండ్రితో. శివయ్య భార్య కూడా అదే మాట అన్నది. శివయ్యకు వాళ్ళిద్దరి మాటలు రుచించాయి. తనకు తన స్నేహితుడికి మధ్య అంతరం పెరిగిపోయింది. డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే తాను అతన్ని కలిశాడు. డబ్బు తీసుకున్న తర్వాత తనలో అర్థం కాని భావన ఏదో మొదలైంది. అరమరికలు లేని స్నేహం తిరిగి కావాలనిపించింది. అప్పటికప్పుడు మాధవుడి ఇంటికి బయలుదేరాడు శివయ్య. అతడికి దారిలోనే మాధవుడి ఇంటి పనివాడు కనిపించాడు. అతడు గుర్రపు బగ్గీ మీద శివయ్య ఇంటికే బయలుదేరాడు. శివయ్యను వెంటబెట్టుకుని రమ్మని మాధవుడు పంపించాడు. శివయ్య ఆశ్చర్యపడి అతడి వెంట మాధవుడి భవంతి చేరుకున్నాడు. శివయ్య చేరిన సమయానికి భవంతి ఎంతో సందడిగా ఉంది. తన బంధుమిత్రుల నుండి బయటపడి మాధవుడు అతడికి ఎదురు వచ్చి తోడుకొని లోపలికి తీసుకుపోయాడు. మాధవుడి ఇంటికి పోయేసరికి పెళ్లి సంబంధం వచ్చింది. సమావేశంలో శివయ్యను ముఖ్య అతిథిగా కూచుండబెట్టి అతడి గురించి ఘనంగా చెప్పాడు. మాధవుడి కూతురికి పెళ్లి సంబంధం నిశ్చయమైంది. శివయ్య ఆ వ్యవహారం తేలే వరకు అక్కడే ఉండి గుర్రపు బగ్గీ మీద ఇల్లు చేరాడు. శివయ్యను అతడి భార్య వివరాలు అడిగింది. శివయ్య తన స్నేహితుడింట జరిగిన విశేషాల గురించి చెప్పబోతూ ఉండగా గుమ్మంలో మరో గుర్రపు బగ్గీ ఆగింది. బగ్గీలోంచి మాధవుడు అతడి భార్య దిగారు. శివయ్య దంపతులకు మతులు పోయాయి. బావా, మావాడు ప్రతిమ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. ప్రతిమ ఆత్మాభిమానం కల అమ్మాయి. అంతస్తుల తేడాను ఊహించుకుని మా వాడికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ సంగతి మీరు గమనించే ఉంటారు అన్నాడు మాధవుడు. శివయ్య దంపతులు తలూపారు. బావా, ఇప్పుడు నేనే చొరవ తీసుకుని కోరుతున్నాను. మీ ప్రతిమను మా ఇంటి కోడల్ని చేయండి అంటూ నిశ్చితార్థం ఏర్పాట్లు మొదలుపెట్టాడు మాధవుడు. శివయ్యకు తాను చూస్తుంది కలో నిజమో అర్థం కాలేదు. మాధవుడి చేతులను తన కళ్ళకద్దుకున్నాడు. ప్రతిమ సిగ్గుల మొగ్గై పక్కకు తప్పుకుంది. బేతాళుడు ఇంతవరకు కథ చెప్పి, రాజా, మాధవుడి అంతస్తుతో పోల్చితే శివయ్య ఎంతమాత్రం అతడితో సరిపోడు. శివయ్య అతడి వద్ద సహాయం పొంది కూడా దురుసుగా ప్రవర్తించాడు. తన కొడుక్కి ప్రపంచమంతా వెతికి తగిన కన్యను తెచ్చి వైభవంగా పెళ్లి చేయగలిగి కూడా మాధవుడు తన మిత్రుడి కూతురితో పెళ్లి సంబంధం తనకు తానుగా నిర్ణయించాడు. మాధవుడు ఎందుకంత తొందరపడ్డాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. విక్రమార్కుడు సమాధానంగా, డబ్బు ఎంత పాపిష్టితో మిత్రులిద్దరికీ తెలియంది కాదు. అయినప్పటికీ పేదరికం మాటున శివయ్య ఎప్పటికప్పుడు ఆ సంగతి పట్టించుకోలేకపోయేవాడు. అయితే మాధవుడు తనకి శివయ్యకు మధ్య ఉన్న స్నేహాన్ని ఎన్నడూ డబ్బుతో ముడిపెట్టలేదు. శివయ్య చేత వ్యాపారం నిర్వహింపచేసి
అతడిని కూడా తనంతటి ఐశ్వర్యవంతుణ్ణి చేయాలని చూశాడు. శివయ్యలో అప్పుడు మితిమీరిన ఆత్మాభిమానం అడ్డుగా నిలిచింది. అతడికి 1000 రూపాయల సహాయం చేసేటప్పుడు కూడా అదో గొప్ప సహాయంగా మాధవుడు భావించలేదు. ఆ చిన్ని సహాయం గురించి మరిచిపొమ్మనే కోరాడు కూడా. కాని శివయ్య సహాయం పొందినప్పుడు ఉన్నట్లు సహాయం పొందిన తర్వాత లేడు. తాను మాధవుడి దయాధర్మం మీద బతకటం లేదన్నట్టే నిరూపించే ప్రయత్నాలు చేశాడు. పైగా తన ఆప్తమిత్రుడికి తన మొహం చాటేశాడు. ఓడల మీద వ్యాపారి అయిన మాధవుణ్ణి వీధి వడ్డీ వ్యాపారి స్థాయికి దించే ప్రయత్నం చేశాడు శివయ్య. స్నేహితుల మధ్య డబ్బు పాత్ర లేదని గ్రహించినవాడు కాబట్టే మాధవుడు అతడి కూతుర్ను తన ఇంటి కోడల్ని చేసుకోవాలని చొరవ చూపాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా ఎగిరిపోయి తిరిగి చెట్టెక్కాడు. ఇది కథ. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ మంచి చిట్టి కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.